హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేడి అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం శాతవాహనుల గురించి సెకండ్ వీడియోలో ఉన్నాం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు అంటే బ్రాహ్మణ వర్ణం అని చెప్పి నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే శాసనాల ద్వారా వీళ్ళు బ్రాహ్మణులు అని తెలపడం జరుగుతుంది నాసిక్ శాసనం వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ అండ్ నెక్స్ట్ శూద్రులు అని పేర్కొనేవి అంటే పురాణాలు పురాణాలు వీరిని శూద్రులుగా పేర్కొంటున్నాయి జైన గ్రంథాలు వీరిని మిశ్రమ కులాలుగా వరకుంటారనమాట అంటే నిమ్న కులానికి చెందినటువంటి పురుషుడు అగ్ర వర్ణానికి చెందినటువంటి మహిళ ద్వారా జన్మించినటువంటి వారు వీళ్ళు మిశ్రమ కులాలు అని చెప్తున్నాయి జనగ్రంథులు శాతవాహనులు యొక్క జన్మస్థలం సంబంధించి కర్ణాటక అని అన్నది ఎవరు అంటే డాక్టర్ విఎన్ సుక్తంకర్ శాతవాహనులు యొక్క జన్మస్థలం విదర్భ అని పేర్కొన్నది ఎవరు అంటే వివి మిరాశ్రి అంటే వాసుదేవ విష్ణు మిరాశ్రి శాతవాహనుల ప్రతిష్టానపురం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్రకు చెందినవారు అని పేర్కొన్నది ఎవరు అంటే కె గోపాలాచారి పిటి శ్రీనివాస్ అయ్యంగారు శాతవాహనులు కోస్తాంధ్రవాదులు అంటే ఆంధ్రులు అని పేర్కొన్నది ఎవరు అంటే ఎ స్మిత్ ఆర్జీ భండార్కర్ బన్నెట్ అండ్ ఐజే రాప్సన్ వీరు ఆంధ్రులు అని పేర్కొనడం జరిగింది శాతవాహన్ యొక్క జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నది ఎవరు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి డి రాజరెడ్డి బిఎన్ శాస్త్రి సంగనబట్ల నరసయ్య మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ఎంతమంది మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది అంటే ముప్పై మంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే రెండు వందల ఇరవై ఐదు క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం సుమారు రెండు వందల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు శాతవాహనులలో తొలి శాతవాహనులు మల్లి శాతవాహనులు ఉంటారు అంటే మొత్తం ముప్పై మంది రాజులలో ఒకటి నుంచి ఇరవై మూడు వరకు పరిపాలించినటువంటి రాజులు తొలి శాతవాహనులు ఇరవై మూడు నుంచి ముప్పై వరకు పరిపాలించినటువంటి రాజులు అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పరిపాలించినటువంటి రాజులు మళ్ళీ శాతవాహనులుగా పేర్కొనడం జరుగుతుంది శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు వెరీ ఇంపార్టెంట్ శాతవాహనులో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే తొలి శాతవాహనులు మలి శాతవాహనులు మొత్తం ముప్పై మందిలో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అంటే మొదటి శాతకర్ణి మరి మలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి మళ్ళీ శాతవాహనులలో గొప్పవాడు అతని ఎవరు అంటే ఇరవై ఏడవ రాజు ఫ్రెండ్స్ ఎవరైనా టీఎస్పీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే జేడి అకాడమీ యాప్లో అవైలబుల్గానే నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇప్పుడున్న ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ